పథకాలు అందరికీ రీచ్ అవుతున్నాయి అలా బానే ఉన్నాయి ప్రతి ఏ ఎక్కడేం దొరికి తొలగించలే అక్కడ అందరికి ఉన్నాయి శివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది ఇప్పుడు ఏం ప్రస్తుతం అయితే తగ్గల ఇంక తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎట్లా చెప్పలేము వాళ్ళ వ్యవస్థ బాగుంది కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళు చేసే పని ఎలా ఉంది పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ అన్నీ బాగున్నాయి అంతా నీకు అంతా అంతా వన్ అవర్ లోపల మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది అది లైన్ చాలా లైన్ ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపికగా ఉండి తీసుకునేవాడు ఇప్పుడు ఎంత అంతా ఒక 1 అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు అది చాలా చాలా జనాలకు చాలా అనుకూలం ఉంది జనరల్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేటివి జనరల్ జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తాం అభిప్రాయం అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ దారి చూపించినాడో వైఎస్ఆర్సీపీ అదే దారిలో వెళ్తుంది పన్నులు నచ్చక అంటే ఏం పని చేయడం లేదు కదా చేస్తే నచ్చడం నచ్చకపోవడం డబ్బులు ఇవ్వడం మాత్రం డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తుంది డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా ఉచిత పథకాలు ఊరికే డబ్బులు ఇచ్చేకంటే మనిషి వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలిగే స్థాయికి పని కల్పించాలి కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల రేపు ఈ గవర్నమెంట్ పోద్ది ఇంకో గవర్నమెంట్ వస్తుంది అప్పుడు వాడు ఉచిత పథకాలు ఆపేస్తాడు ఈ మనిషి ఎట్లా బతకాలి అప్పుడు సమర్పేత అయిపోయి ఉంటాడు రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ఉచిత పథకాల వల్ల ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి